మన కళింగ వైశ్యుల కులానికి చెందిన ఒక ఆడపడుచు ఈ పనికి మాలిన యదవ ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు. ఎవడో పేరు కూడా మర్చిపోతాడు. యదవ పేరు అని గుర్తున్నాడు. ఆ యదవ ఆ పనికి మాలిన సన్నాసి, ఆ నీచ్ నిక్రూస్ కుత్తే కమీనే. ఆ యదవ పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడంటే నన్ను ఏదో అంటే పాపం ఆవిడ అందరితో పాటు వెళితే ఆవిడ మీద అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ల కొడుకు 3వ రోజు అయింది వచ్చి, 3వ రోజు అవగానే ఆవిడ జైలుకి వెళ్ళిపోయింది. ఆవిడ అంది ఏమండి మేము వైశ్యాస అండి, మాకు ఇలాంటి అలవాటు లేవు కదా, మా భయాలు ఉంటాయి కదా, మేము జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పాను. కులం గురించి ఏమన్నా నేను చెప్తున్నాను. అమ్మ ఈ దేశం ఈ రాష్ట్రం వచ్చిందంటే వైశ్యుల త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది, పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల వచ్చింది. ఈ దేశం ఇంకొక వైశ్య కులానికి చెందిన మహాత్మా గాంధీ వల్ల అండగా అందరిని కలిపాడు. చాలామంది పని చేసినాయి కాదంట, కానీ ఒక్కడు నిలబడ్డాడు, మొట్టమొదటి వచ్చినాడు. అందుకని కులం బట్టి గొప్పతనం రాదు, అది నేను చెప్పింది ఆవిడకి. సో ఇలాంటిని ఎదుర్కొంటూ ఒక ఆడపడిచి అలా ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు మేము ఏమి చెయ్యం, మేము చిన్నపాటి కష్టం కూడా తీసుకోమంటే మీరు మర్చిపోండి, మీరు బానిసలుగానే బతకండి, నాకు ఓకే. మీ కోపం రాకపోతే నేనేం చేయలేను. మనసేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు. మనసేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.